నాయి బ్రాహ్మణులను కులం పేరుతో ఉచ్చరిస్తూ మనసును గాయపరుస్తున్నటువంటి వారి నుంచి రక్షించాలని కోరుతూ నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం సెంటర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఇన్ఛార్జి ఎంఆర్ఓ సులోచనకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళాకారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో సైతం నాయి బ్రాహ్మణులను మంగళుడు అని అగౌరవంగా పనిలేని మంగళుడు పిల్లి తలగొరికాడు అనే పదాలతో సామెతలతో ఉచ్చరించడం జరుగుతుందని అదేవిధంగా నాయి బ్రాహ్మణపై విచక్ష పూరితమైన దాడులు జరుగుతున్నందున కులం పేరు నిర్భయంగా చెప్పుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని కావున నాయి బ్రాహ్మణులపై కొనసాగుతున్న పనిలేని మంగళుడు అనే పదాలను నిషేధిస్తూ ప్రభుత్వం ద్వారా తగు చర్యలు తీసుకుని నాయి బ్రాహ్మణ ఆత్మగౌరవానికి కృషి చేయవలసిందిగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాయి బ్రాహ్మణుల సేవా సంఘం అధ్యక్షులు సిహెచ్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి రమణపుల్లయ్య, నారాయణ, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, రామయ్య, వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామారావు, ప్రస్తుతము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులుగా ఉంటున్నాను. మార్కాపురం పట్టణం చెందినటువంటి వాడిని. ఇక్కడ సమావేశమైనటువంటి మేమంతా కూడా నాయి బ్రాహ్మణులం. అయితే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప మా కులాన్ని నిందిస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ అనేక రకాలుగా మా హృదయాల్ని గాయం చేస్తున్నారు. ఈ దూషించడం వల్ల మా కులస్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనతోటి బీసీలమైనటువంటి మమ్మల్ని నిందిస్తూ ఈ విధంగా సామెతలతోటి, ఒరే మంగళోడ, కొండ మంగళోడ, ఏం పని లేనటువంటి వాడ, మంగలి ఏం పని లేనటువంటి వాడు, పిల్లి తలగొరిగినట్టుగా నువ్వేందిరా అన్నటువంటి సామెతలతోటి మమ్మల్ని ఇబ్బందికరంగా దూషిస్తటం వల్ల మేము బాధతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. కులపరంగా కుల ధృవీకరణలో కూడా నాయి బ్రాహ్మణులు అంటూ బ్రాకెట్లో మంగళి అన్నటువంటి పదంతో కులాన్ని ధృవీకరిస్తూ ఇస్తున్నారు మాకు. కాబట్టి ఆ గెజెట్లో కూడా ఆ కులం మంగళి అన్నటువంటి పదాన్ని తొలగించి నాయి బ్రాహ్మణులుగా గుర్తించాలని మరీ మరీ మేము ప్రభుత్వానికి ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాం. తర్వాత రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే కులపరంగా ఎవరైనా దూషించినట్లయితే చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వము, ఆ విధంగానే మా కులాన్ని దూషించినటువంటి వారిని తగినటువంటి విధంగా ఏదో ఒక రకమైనటువంటి చట్టంతోటి మమ్మల్ని ఆదుకోవాలని, అలాంటి వారికి శిక్ష ఏదో ఒక రూపంలో ఇవ్వాలని, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో మేమంతా కూడా ఇక్కడ కలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ విషయాన్ని ఈరోజు ఆర్డీఓ గారికి, ఇన్ఛార్జి ఆర్డీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది.